నమస్తే, మైసెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ అవినీతి పాలనను అంతం చేయాలి, కరీంనగర్ లో కాంగ్రెస్ నేతల నిరసన. ముగిసిన నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, 16 లక్షలకు పైగా హుండీ ఆదాయం. కరీంనగర్ జిల్లాలో 341 ధాన్యం సెంటర్లు, మిల్లర్లతో కలెక్టర్ సమీక్ష. తారెక్కిస్తున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి. ఇక వార్తలను వివరాలు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు మానకొండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. 1823 కోట్లు చెల్లించాలంటూ కాంగ్రెస్ కు ఆదాయ పన్ను విభాగం నుండి నోటీసులు జారీ చేయించిందని, కాంగ్రెస్ ను ఖతం చేయించేందుకు బీజేపీ సర్కార్ కుట్ర చేసిందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ నిరంకుశ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఖతం అవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్పై కక్షపూరితంగా ఐటీ, ఈడీ పేరుతో బీజేపీ సర్కార్ వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 1000 కోట్లను స్వీకరించి క్రిడ్ పోకో ద్వారా ఆయా కంపెనీలకు లాభాలు చేసి పెట్టిందని బీజేపీ సర్కారు పైన మండిపడ్డారు. గత 10 ఏళ్ల కాలంలో అనేక హామీలు ఇచ్చి విస్మరించిన బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో న్యాయ్ యాత్రకు మంచి స్పందన వచ్చిందని, ఇది ఓర్వలేకనే కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ఈ రకమైన కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఏవైతే డబ్బులను నోటీసులు లేకుండా 135 కోట్లు సీజ్ చేసినారో, అదేవిధంగా 1823 కోట్లను మళ్ళీ కట్టమన్నారో, దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మోడీ చేసినటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలన్న ఒక చెడు ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో నిలువరించాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి ఆయనేమో అవినీతిని అంతం చేస్తానని అవినీతి పరులను అందలమెక్కిస్తూ ఉన్నాడు, అవినీతి సొమ్ముతో రాజ్యాన్ని ఏలుతా ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల బాండ్ల రూపకంగా 1000 కోట్లను ఈరోజు వసూలు చేసి వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా రద్దు చేయడం జరుగుతూ ఉన్నది, లేకపోతే కాంట్రాక్ట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అధిక ధరలతో సామాన్య ప్రజలు విలవిలలాడుతూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో $50 పెట్రోల్ ఉంటే ఈరోజు 110 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. ఆ రోజు $160 ఉంటే 60 రూపాయలకు అమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి సొమ్మంతా ఎక్కడ పోతా ఉన్నది ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కేకేలపై ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ హరీష్ రావుల కన్నా కేకేకు కేసీఆర్ ఎక్కువ విలువ ఇచ్చారని, నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్కు అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నుండి వలసలను ప్రోత్సహిస్తున్నారన్నారు. సిట్టింగులను కాదని కడియంకు టికెట్ ఇస్తే కేసీఆర్కు వెన్నుపోటు పొడిచారని, పార్టీ మారిన వారు పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో కలిసి తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్లో నాయకత్వానికి కొదువ లేదని తెలిపారు. మరి అక్కడ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కంటే ఒక కుడిభుజంగా ఎడమభుజంగా కడియం శ్రీహరిని, అదేవిధంగా కేకే గారిని గౌరవిస్తే
ఇవాళ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా వీళ్ళిద్దరి వ్యవహారం ఉన్నది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, అవమానించింది కేకేను కాంగ్రెస్, అందలం ఎక్కించింది కేసీఆర్ గారు. మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్తో సాధ్యం కాదు ఇది, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యలేదు, ఇది కొట్లాడే కేసీఆర్ గారితో మాత్రమే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది. ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ ప్రభుత్వంలో అనేక పదవులను అనుభవించి ఇవాళ కేసీఆర్ గారు ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని నమ్మి వచ్చి ఇవాళ వీళ్ళిద్దరు కూడా బొర్రే తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దీంతో హుండీల లెక్కింపు చేపట్టింది ఆలయ కమిటీ. చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ ఈవో ఉడతల వెంకన్న సమక్షంలో హుండీని లెక్కించారు. 8 రోజులుగా స్వామివారికి భక్తులు సమర్పించిన కట్న కానుకలకు సంబంధించిన 11 హుండీలను తెరిచి లెక్కించారు. మొత్తం 16,57,284 రూపాయల నగదుతో పాటు 10 గ్రాముల మిశ్రమ బంగారం, 420 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 118,000 ఆదాయం అధికంగా వచ్చిందన్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు. నరసింహస్వామి దేవస్థానం నల్లగొండ గ్రామం తిమ్మాపూర్ మండలం కరీంనగర్ జిల్లా యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ ఈ నెల 16 నుండి మొదలుకొని ఈ నెల 28 వరకు ముగిసినాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వచ్చిన ఆదాయాలు టికెట్ల ద్వారా 2,21,000, వేలంల ద్వారా 5,72,000, మరియు హుండీ ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. ఈ హుండీ లెక్కింపులో 8,63,000 రూపాయల ఆదాయం హుండీ ద్వారా ఆదాయం వచ్చింది. మొత్తం 16,57,000 రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో మనం ఈసారి మన దేవాలయంకి వచ్చిన భక్తులు దాదాపు 100,000 భక్తజనం కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగడానికి మాకు సహకరించినటువంటి వారు మా గ్రామ పంచాయతీ నుండి కూడా మాకు సహకారం జరిగింది. నల్లగొండ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము 16వ తారీఖు ఈ నెల 16 నుంచి కూడా నిన్నటి వరకు కూడా మా యొక్క జాతర అనేది మొక్కులు అనేది అప్పచెప్పుకోవడం జరిగింది. దీనికి సందర్భంగా ఈరోజు ఉండి లెక్కింపు అనేది జరిగింది. దీనికి మొత్తం మనకు ఆదాయం 16,57,000 రూపాయలు అనేది మనకు వచ్చినవి. దీనికి సహకరించిన మనకు పోలీస్ శాఖ వారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, కరెంటు డిపార్ట్మెంట్ కానీ, మన గ్రామ పంచాయతీ కూడా మనకు వాటర్ సౌకర్యం కూడా అన్నీ మనకు అందించడం జరిగింది. దీనికి భక్తులు కూడా మనకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 150,000 మంది కూడా మనకు భక్తులు అనేది పాల్గొన్నారు. ఈ యొక్క లక్ష్మీనరసింహ దేవుడు అంటే కూడా ఈ పేరు పోయిన దేవుడు. దీనికి మనం ఏది మొక్కున్నా కూడా దీని కోరికలు అనేది నెరవేరుస్తారు కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరంలో కూడా ఎప్పుడు కూడా ఇలాగే వచ్చి కూడా ప్రతి సంవత్సరం వచ్చి కూడా ఇప్పుడు ఎట్లా విజయవంతం చేసారో ప్రతి సంవత్సరం కూడా మరి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. దీనికి మాకు మా కమిటీ సభ్యులు కానీ, తర్వాత ఈవో కానీ, మనకు గ్రామ ప్రజలు, మా కార్యకర్తలు అందరూ మంచిగా సపోర్ట్ చేసి దీనికి అందరూ కూడా మనకు చేసినందుకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. వాణినికేతన్ డిగ్రీ పీజీ కాలేజీ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో వి ఫెస్ట్ 2K24 పేరుతో వేడుకలను ఏర్పాటు చేయగా నృత్యాలు, కేరింతలతో ఉత్సాహంగా గడిపారు విద్యార్థులు. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ ఎగ్జామినర్ డాక్టర్ రంగప్రసాద్, కళాశాల సెక్రటరీ దీపిక హాజరై విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాణినికేతన్ విద్యాసమితి చైర్మన్ విజయ, వాణినికేతన్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
30 ఇయర్స్ ఆఫ్ వాణిగేతన్ డిగ్రీ అండ్ పీజే కాలేజ్ యాన్యువల్ డే సందర్భంగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ యాక్చువల్లీ అన్ అల్యూమినీ ఆఫ్ వాణిగేతన్ జూనియర్ కాలేజ్ డ్యూరింగ్ 94-96. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఆన్ దిస్ అకేషన్ బికాస్ వాణిగేతన్ స్టాండ్స్ ఫర్ సర్టన్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అండ్ కాంట్రిబ్యూట్స్ ఎ లాట్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఐ ఆల్వేస్ అడ్మైర్ ద స్టూడెంట్స్ ఆఫ్ వాణిగేతన్ అండ్ ఆల్సో వాణిగేతన్ కాలేజ్. లెట్ ఇలాంటి ఇంకా ఎన్నో డికేట్స్ ఆఫ్ యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగిన చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి దీపికా మేడంకి, స్టాఫ్కి అండ్ అదర్ స్టూడెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. వాణినికేతన్ విద్యాసమితి 1968 స్థాపించి 56 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా దానిలో భాగంగా డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసి 30 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 30 ఇయర్స్ యాన్యువల్ డే ఫంక్షన్కి మా జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్థి అయిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాతావరణ యూనివర్సిటీ గారైన డాక్టర్ శ్రీరంగప్రసాద్ సార్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. మా 30 ఇయర్ సెలబ్రేషన్స్ని పూర్వ విద్యార్థితో జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం మాకు. ఈ సందర్భంగా మా పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్ తెలుపుతూ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గోల్స్, వాళ్ళు ఏవైతే కెరీర్ ఎంచుకున్నారో వాళ్ళ గోల్స్ని వాళ్ళు అచీవ్ చేయాలని, వాళ్ళ గోల్స్ రీచ్ కావాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ ముదిరాజులకే ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు ఆ సంఘం ప్రతినిధులు. నగరంలోని ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ టికెట్లను ఖరారు చేశాయని, కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న విజయశాంతిలకు టికెట్ ఇవ్వాలని యోచిస్తుందన్నారు. ఈ నియోజకవర్గంలో 200,000 మంది ముదిరాజులు ఓటర్లు ఉన్నారని, ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్లి గెలిచే సత్తా ఉన్న ముదిరాజుకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు న్యాయవాది పిట్టల భూమేష్. మా ముదిరాజ్ సంఘాల తరఫున ప్రత్యేకమైన మేము రిక్వెస్ట్ మేము తెలియజేస్తున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పెద్ద సంఖ్యలో ముదిరాజులు మరి రాజకీయంగా అన్ని రంగాల వెనుకపై ఉండడం జరిగింది. మరి ఇట్లాంటి ఈ సందర్భంలో కరీంనగర్ పార్లమెంటులో మరి బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ గారికి టికెట్ ఖరారు చేయడం జరిగింది, టీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్రావు గారికి టికెట్ ఖరారు చేయడం జరిగింది, మరి ప్రముఖ పార్టీలైన మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి అభ్యర్థుల విషయంలో మరి ఇక్కడ ఎవరెవరో గురించి ఆలోచిస్తున్నారు. మరి ఇక్కడ ముదిరాజులం ఈ కరీంనగర్ పార్లమెంటులో 200,000 ఓట్లున్నాయి. మరి మేము ఈ 200,000 ఓట్లున్న ముదిరాజులు మరి ఇతర బీసీ కులాలను మరి ఎస్సీ కులాలను ఎస్టీ కులాలను మేము సమన్వయం చేసుకొని మేము ఐక్యత చేసుకొని గెలిచే అవకాశంలో ఉన్నాం. మాకు అవకాశం కల్పితే ప్రభుత్వానికి మేము అండం ఉండి, మా ముదిరాజుకు అవకాశం కల్పితే మేము ప్రభుత్వానికి అండం ఉండి మేము గెలిపించుకుంటాము, మేము రెడీ ఉన్నాం. అనేక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మేము అందరం కలిసిమెలిసిగా ఈ ముదిరాజు బిడ్డను గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి పొన్నం ప్రభా గారు, బీజే సంజయ మంత్రి, మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి, మరి అన్ని కులాల నుంచి వెళ్ళి మరి కొంతమంది ప్రాధాన్యత ఇచ్చిండు. అదేవిధంగా కరీంనగర్లో ఎక్కడో ఉన్నటువంటి తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టి మమ్మల్ని ఓట్లేయంటే మేము వేసడానికి రెడీ లేము. మా ముదిరాజుగా బిడ్డలకు ఒక్కొక్క అవకాశం ఇస్తే ఈ కరీంనగర్ చల్లి మీ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసి మేము ఒక మా ముదిరాజు బిడ్డను గెలిపి అందరం కష్టపడి ముదిరాజు గెలుపుతాను అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వెంటనే ఈ అవకాశాన్ని మీరు ఎక్కడో తిరగవలసిన అవసరం లేదు. మరి ఇక్కడనే మా ముదిరాజు ఒకరికి అవకాశం కల్పించి మేము కోరుకుంటూ. సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అఖిల్ నిన్న గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే అఖిల్ మైనార్టీ నేతగా ఎదిగి జిల్లా, రాష్ట్ర నాయకుల మన్ననలు పొందారని కొనియాడారు. మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని, ఆయన మృతి పార్టీకి లోటన్నారు. సంతాపం తెలిపిన వారిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చెర్ల పద్మ, రహమద్ హుసేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అనిల్ శ్రావణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, మడుపు మోహన్, సంపత్ గౌడ్, గుండాటి శ్రీనివాసరెడ్డి, రామిడి రాజిరెడ్డి, నిహాల్, విక్టర్, తిరుపతి, మామిడి అనిల్ కుమార్, కృష్ణ ఉన్నారు. అఖిల్ అకాల మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ నిన్నటి రోజు తీవ్రమైన గుండె సమస్యతో చనిపోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి, వివిధ హోదాలలో ఉండి, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కూడా మొన్నటి ఎన్నికల్లో చాలా కృషిని చేసినటువంటి వ్యక్తి,
మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కరీంనగర్లో ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్ర కృషి చేసినారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ముందుండి నడిపించినటువంటి నాయకుడు, తను కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి నాయకుడు. ఆయన మరణానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి మంచి ఓదార్పునివ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అఖిల్ ఈరోజు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని చింతిస్తూ, కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని లోటుగా మేము ఈరోజు భావించడం జరుగుతూ ఉన్నది. నిన్న గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమైన విషయం. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొనడమే కాకుండా మరి ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రతి కార్యక్రమ విజయవంతానికి కృషి చేసినటువంటి మా అఖిల్ మా మధ్య లేకపోవడం మరి మాకు చాలా బాధాకరం. మరి కుటుంబ సభ్యులకు మరి తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారి లేని రోటు మా కాంగ్రెస్ పార్టీకే కాదు, మైనార్టీ మరి అందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా, మా కుటుంబం అందరికీ కూడా తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. మరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. నిన్న గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని కరీంనగర్ కార్ఖానగడ్డ వృద్ధాశ్రమంలో నేడు ఈస్టర్ వేడుకలు జరుపుకున్నారు. కాంగ్రెస్ నాయకులు పూర్మల్ల శ్రీనివాస్, మైనార్టీ నేత బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో వృద్ధులకు బ్రెడ్, పండ్లు, ఎగ్స్ స్వీట్లను పంపిణీ చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఫాస్టర్ దయాకర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, శామ్యుల్, అమిత్ కుమార్, శివకుమార్, సొల్లూవర్ ఆనంద్, ఫాస్టర్ రాజు, ఫాస్టర్ ఎమాన్యుయల్ పాల్గొన్నారు. దేవుని కృపను బట్టి ఉదయకాల సమయమున వృద్ధుల వికలాంగుల ఆశ్రయంలో గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండేని పురస్కరించుకొని ఈ యొక్క నిశ్శబ్ద శనివార దినమున ఈ యొక్క వృద్ధాశ్రయంలో పురమల శ్రీనివారి ఆధ్వర్యంలో, బొబ్బిలి విక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పండ్లు, బ్రెడ్, ఎగ్ పంపిణీ జరిగింది. దేవుడి నిర్వాహకులను ఇక్కడ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. నిన్నటి గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని ఈరోజు మన కరీంనగర్లోని వృద్ధుల అనాశ్రయంలో పండ్ల పంపిణీ, మరియు అదేవిధంగా బ్రెడ్ పంపిణీ, ఎగ్ పంపిణీ మన విక్టరీ బొబ్బిలి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన దయానంద గారి పాస్టర్ ప్రేయరు సందర్భంలో ఇక్కడ హాజరైన బాబన్న కానీ ఇతర వ్యక్తులు కానీ ప్రముఖులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ హాజరై ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇక్కడ ఉన్న అనాథలైతేనేమి, వృద్ధులైతేనేమి, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు ఎవరెవరు ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళందరికీ మంచి జరగాలని మన దయానంద పాస్టర్ గారు ఈరోజు ప్రేయర్ చేసి అందరం ప్రశాంతంగా మన ప్రపంచం అంతా చల్లగొండాలని ప్రేయర్ చేయడం జరిగింది. దీనికి గాను ఈ కార్యక్రమంలో హాజరైన అందరికీ, ప్రతి ఒక్కరికి గుడ్ ఫ్రైడే సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. కరీంనగర్ లయన్స్ క్లబ్ ప్రతినిధి కోటేశ్వర్ నిరంజనాదేవి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు క్లబ్ సభ్యులు. ఈ సందర్భంగా వారికి మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు పలువురు సభ్యులు. ఈరోజు గడప కోటేష్ కుమార్ నిరంజనాదేవి గారి యొక్క 38వ వార్షికోత్సవం సందర్భంగా, వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ భవిత ఫౌండేషన్ దాంట్లో భోజన కార్యక్రమాలు చేశారు వారు. మరి కోటేష్ గారు ప్రతి వివాహ వార్షికోత్సవానికి కానీ బర్త్డేకి కానీ మరి పాపం అనాథలకు అందరికీ వారు అన్నదాన కార్యక్రమం చేస్తారు, పండ్లతోని ఇస్తారు. చాలా సహృదయుడు. మరి ఒక్క లయన్స్ క్లబ్లోనే కాకుండా జిల్లాలో అన్ని విధాలైనటువంటి వాటికి అధ్యక్షునిగా ఉంటూ మరి అన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. మరి 38వ వార్షికోత్సవం సందర్భంగా, వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కరీంనగర్ పద్మానగర్ బట్రాజు సంఘ కార్యాలయంలో ఆ సంఘం ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక జరిగింది. ఇందులో 100కు పైగా కుటుంబ సభ్యులు హాజరై వివాహ సంబంధాలపైన చర్చించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విజయ రఘురామరాజు, ప్రశాంత్ రాజులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బట్రాజు ఉపాధ్యక్షులు చెన్నమాధవుని, పవనసుతరాజు, వివాహ పరిచయ వేదిక కోఆర్డినేటర్ ఎర్రమరాజు, బాపురాజు, రాష్ట్ర బట్రాజు యువజన సంఘ అసోసియేట్ అధ్యక్షులు భాస్కరుని, విజయ రఘురామరాజు, సంఘ ప్రతినిధులు పవనసుతరాజు, రఘునందన్ రాజు పాల్గొన్నారు. తెలుగు బట్రాజు వివాహ వేదిక ద్వారా ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కళ్యాణ వేదిక కార్యక్రమము కరీంనగర్ జిల్లా బట్రా సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు కూడా దాదాపు 300 మంది తల్లిదండ్రులతో ముఖ్యంగా
పిల్లలు కూడా వధువులు కూడా హాజరు కావడము, కాపు ఇప్పటికే 100 మంది మరి యొక్క రిక్వైర్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వారు సద్వినియోగం చేసుకొని వారి యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉందో వారు వారి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వారి యొక్క ఈ వేదికను ఉపయోగించుకొని వారు ఈ కళ్యాణ వేదిక ద్వారా పెళ్లిళ్ళు చేసుకోవాలనే సంకల్పంతో దేశ అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని మాజీ ప్రధాని బివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు అందుకున్నారు. ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన భారతరత్న ప్రధానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. పలు రంగాల్లో అసాధారణ సేవలు అందించిన వారికి భారతరత్నను ప్రభుత్వం ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా పీవీకి ఈ పురస్కారాన్ని గతంలో ప్రకటించి ఈరోజు ఆయన కుమారునికి పురస్కారాన్ని అందజేశారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కారాలను ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పలు రంగాల్లో అసాధారణ సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేస్తోంది. అయితే ఈ ఏడాది 5 ప్రముఖులకు 3 అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ ఏడాదికి బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్నను గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకే సంవత్సరంలో ఎక్కువ మందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే తొలిసారి. ఇందులో 4 మరణానంతరం ఈ అవార్డు లభించగా నేడు వారి కుటుంబ సభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్, చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరపున అవార్డును కుమార్తె నిత్యారావులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి చివరిలోనే వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. భానుడి ప్రతాపంతో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలలో 41 నుంచి 44 ఉష్ణోగ్రతల మధ్యన నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడం లేదు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ అధికారులు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. మార్చి చివరి వారంలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలలో ఈరోజు 41 నుండి 44 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్నటి నుండి మరో 2 పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు వెళ్తుంది, అది కొద్దిగా పొద్దున మళ్ళీ పబ్లిక్ వెళ్తుంది. మాకు జ్యూస్ కూడా ఎక్కువ కొద్దిగా ఎక్కువైపోయింది. మాకు గిరాకు కూడా ఎక్కువైంది. జ్యూస్ది, ఐస్ క్రీమ్ది, టుమారో అని మా ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది. అది దాంట్లో ఇప్పుడు గిరాకు కూడా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా చాలా బాగా కొడుతున్నాయి. ఎండ జల్దీ షురు అయిపోయింది. ఎప్పుడు ఏప్రిల్లో నడుస్తుండే, ఏప్రిల్లో ఎక్కువ అయిపోతూ ఉండే, ఇప్పుడు మార్చిలోనే ఎక్కువ అయిపోయింది. అందుకోసం మంచిగా జాగ్రత్త తీసుకోవాలి. కొద్దిగా ఎండల్లో పెరిగవద్దు. ఎండల్లో అది చేసుకుంటే మనకు అది ఉంటుంది. టైం అది పోయినాక కొద్దిగా ఈ రంజాన్ వెళ్ళిపోతే దేవుని దయతోటి మనకు కొద్దిగా మంచిగా అది అయిపోతుంది. మంచిగా ఖుషీగా రంజాన్ వెళ్ళాలి అంతా కలిసిమెలిసి అని చెప్పి. 2-3 రోజుల పాటు ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఉదయం 9 గంటల తర్వాత భానుడు బగబగా మండుతూ ఉండడంతో జనం ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వేసవి కాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండకు గురి కావడం వల్ల పొడి బారడం, ఎరుపుదనం, తలనొప్పి, దురద, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం, ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలకు పలు సూచనలు చేస్తున్నారు అధికారులు. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటలలోపు పనులు పూర్తి చేసి ఇంటికి వెళ్లాలని సిబ్బందిని ఆదేశిస్తున్నారు. పని స్థలాలలో త్రాగునీరు, టెంట్, ఇతర వసతులు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. వేసవి నేపథ్యంలో మధ్యాహ్నం అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలను జారీ చేసింది. రబీ ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని మిల్లర్లకు సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. జిల్లాలో 341 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, హమాలీ, ట్రాన్స్పోర్ట్ తదితర అంశాలలో అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను విన్న కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రబీ కొనుగోలుపై మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో సమీక్షించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. గతంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదని, ఇకపై కూడా అదేవిధంగా కొనుగోళ్లు జరిగేలా సహకరించాలని మిల్లర్లను కోరారు కలెక్టర్. రబీలో బాయిల్డ్ రైస్ మాత్రమే చేయడానికి మిల్లర్లు ముందుకు రావడంతో వారి నుండి రిప్రజెంటేషన్ తీసుకున్న కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో మిల్లులను తనిఖీ చేస్తామని ఆమె తెలిపారు. ప్రతిరోజు 3873 టన్నుల మిల్లింగ్ టార్గెట్ జరిగేలా చూడాలని, వెనుకబడిన మిల్లర్లు ప్రగతిని సాధించాలని సూచించారు. గన్ని సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 341 కొనుగోలు కేంద్రాలకు ఇన్ఛార్జీలను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డిఎస్ఓ గౌరీశంకర్, పౌర సరఫరాల అధికారి రజనీకాంత్, ఏఎస్ఓ సురేష్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వధూవరులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండల కేంద్రానికి చెందిన ఇక్కుర్తి కిరణ్, అదే గ్రామానికి చెందిన రాపోలు రమ్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సామాజిక వర్గాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదని శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం గన్నీరువరం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి గొడవకు దిగారు. దీంతో ఎస్ఐ నరేష్ సిబ్బందితో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను గుర్తించడం లేదని ఆరోపించారు ఎంఆర్పీఎస్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు రమేష్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా మాదిగలను విస్మరించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కువ జనాభా ఉన్న మాదిగలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన వాటా కోసం ఉద్యమిస్తామని తెలిపారు. ఇక్కడ ఈ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు మాదిగలను గుర్తించట్లేదు అనేది మేము ప్రధాన డిమాండ్గా పెడుతున్నాం. ఎందుకంటే ఎంపీ సీట్లని మాలలకే కేటాయిస్తూ మాదిగల్ని మోసం చేస్తుంది. అదేవిధంగా బీజేపీ మతోన్వాద పార్టీ అయింది, మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ మాదిగలకి ఎక్కువ శాతం ఉన్న మాదిగలకి ఇక్కడ వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రాబోయే ఎలక్షన్లలో మేము వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భూదందాలతో పాటు ఇతర అక్రమ రవాణా యథేచ్ఛగా నడుస్తోంది. తాజాగా గోధుమ కుంట శిఖం భూమిలోని మట్టిని ప్రొక్లైన్తో తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. గత 3 రోజులుగా ఈ దందా కొనసాగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతోపాటు మానేరు ఇసుకను అక్రమంగా కొందరు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్త దొమ్మాటి బాబు ఆరోపిస్తున్నారు. వీటిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ చెరువు శిఖం గోధుమ కుంట సర్వే నంబర్ 250లోని దాదాపు 16 ఎకరాల 20 గుంటల చెరువు శిఖం భూమిలలో దాదాపు కొన్ని నెలల నుండి అక్కడ పక్కనే 4 లైన్ వరకు నడుస్తున్న కాంట్రాక్టర్ గారు ఏ ప్రభుత్వ శాఖ అధికారుల, ఇరిగేషన్ మరియు రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారుల అనుమతులు లేకుండానే దొంగతనంగా అక్రమ మట్టి రవాణా చేస్తూ తన రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఇటు విషయంపై ఈరోజు మోకాపై వెళ్ళిన బొమ్మకల్ గ్రామస్తులమైన మేము కరీంనగర్ డిఈ ఇరిగేషన్ సంతోష్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు విషయంపై సంబంధిత జేఈ నవీన్ గారిని మోకాపై పంపించి దొంగిలించబడిన మట్టి అక్రమ రవాణాపై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఇటు విషయంపై బొమ్మకల్ గ్రామస్తులమైన మేము జిల్లా ఉన్నతాధికారులను కోరున్నది ఏమంటే, ఇది రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలిసి మట్టి దొంగతనం జరుగుతుందా, బొమ్మకల్ల లేకపోతే తెలియకుండా జరుగుతుందా అనేది మాకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న ఈ అక్రమ మట్టి రవాణా విషయంపై కనీసం మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.